मूलुगु जिल्ला बीआरएस पार्टी अध्यक्षुलु कुसुम जगदीश पार्थिव देहानिकि मंत्री केटीआर श्रद्धांजलि घटिंचारु। जगदीश कुटुंब सभ्युलनु मंत्री ओदार्ची दरियं चेप्पारु। प्रभुत्व अधिकारिक कार्यक्रमाल्लो आयन एंतो चुरुग्गा पाल्गोनेवारनि स्मरिंचुकुन्नारु। आयन अक्काल मरणं तीव्रंगा कलिचिवेसिंदनि दिग्भ्रांति व्यक्तं चेशारु। కుటుంబానికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ మా అందరితో పాటు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎంతో చురుకుగా జిల్లా పరిషత్ చైర్మన్ గా భారత రాష్ట్ర జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రెండు దశాబ్దాల నుంచి కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా శిక్షితుడైన సైనికుడిలాగా పాల్గొన్న ఆత్మీయ మిత్రుడు ఆ సోదరుడు ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గారి అకాల మరణం అందరిని కూడా తీవ్రమైన ఆవేదనలో తీవ్రమైన బాధకు తీవ్రమైన విస్మయానికి గురిచేసింది। భారత దేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దిగ్భ్రాంతి గురయ్యారు। ఇంత చిన్న వయసులో ఎంతో చురుకైన నాయకుడిని కోల్పోవడం అనేది ఈరోజు ములుగు జిల్లాకి కాదు భారత రాష్ట్రానికి కాదు అందరికీ కూడా చాలా కుసుమ జగదీష్ గారు ఒక ఉద్యమకారుడిగా ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా ప్రాణాలకు సైతం తెగించి గొప్పగా వీరోచితంగా ధీరోదాత్తంగా పోరాడిన ఉద్యమ నాయకుడు జగదీష్ గారు ఇవాళ మరి ఈ పరిస్థితుల్లో మల్లంపల్లికి వచ్చి వారి కుటుంబ సభ్యుల్ని వారి మిత్రుల్ని వారి అభిమానుల్ని పార్టీ కార్యకర్తల్ని ఓదార్చాల్సి వస్తుందని తనలో కూడా అనుకోలేదు। నిజంగా కూడా చాలా చాలా బాధాకరం। అందరం కూడా తీవ్రంగా బాధపడుతున్నాం తీవ్రంగా కూడా విస్మయానికిలోనే। ఈ సందర్భంగా వారి కుటుంబం వారి ముగ్గురు పిల్లలు వారి శ్రీమతి వారి తల్లిదండ్రులకు వారి యొక్క సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున